మామూలుపేటలో ఉండే యష్ బ్యాగ్స్లో బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూద్దామండి వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్సే కాదు మనకి స్లింగ్ బ్యాగ్స్ కానీ క్లచెస్ కానీ లేక డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ దొరుకుతాయి మినిమమ్ టూ థౌసండ్కి కనుక పర్చేస్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది సో వీళ్ళ దగ్గర ఏమేమి వెరైటీ ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది చూస్తున్నారు కదా మనకి డ్యూయల్ జిప్స్ ఉంటాయి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీంట్లో మనకి డిజైన్స్ ఉంటాయి అలాగే కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న గ్రీన్ కలర్ది వచ్చేసరికి థర్టీ రూపీస్ ఉంటుందండి దీంట్లో కూడా మనకి టూ జిప్స్ ఉంటాయి మీరు మినిమమ్ టూ థౌజండ్కి పర్చేస్ చేయాలి అప్పుడు మీకు కొరియర్ అనేది చేసేస్తారు ఇది వచ్చేసరికి మనకి లక్నోవి ప్రింట్ ఫార్టీ రూపీస్ పడుతుంది మీరు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా టూ జిప్స్ అనేవి ఉన్నాయి ఇది మనకి ఇక్కత్ ప్రింట్ అండి ఇది మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది అయితే ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి ఇక్కత్ ప్రింట్ టైప్లోనే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ది చూస్తున్నారు కదా ఇది అంగూర్ ప్రింట్ అంటారు బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ టైప్లో డిజైన్ అనేది చేశారు ఇది కూడా మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు బ్లూ కలర్ది చూస్తున్నారు కదా ఇది అయితే మనకి హెవీ క్వాలిటీ అనమాట సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ నేను మీకు మల్టీ పర్పస్ పౌచ్ చూపిస్తాను ఇదేంటంటే మనము టాయిలెటరీస్కి కానీ లేదు మనము నార్మల్ స్టేషనరీస్ వాటికి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది దీంట్లో ట్వెల్వ్ కలర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయండి కాస్ట్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ నేను మీకు ఫోల్డబుల్ బ్యాగ్ చూపిస్తాను ఇక్కడ చూడడానికి చూడండి మనకి ఎంత చిన్నదిగా కనిపిస్తుందో ఈజీగా క్యారీ చేయొచ్చు ఓపెన్ చేస్తే మనకి చాలా పెద్ద బ్యాగ్ అయిపోతుంది జస్ట్ దీన్ని మనం ఫోల్డ్ చేసి మన హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేయొచ్చు ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో టూ సైజెస్ దొరుకుతాయి నేను ఇక్కడ మీకు చిన్న సైజు చూపిస్తున్నాను దీనికంటే పెద్ద సైజ్ సైజ్ కూడా దొరుకుతుంది ఇది వచ్చేసరికి మనకి ఒక జిప్ పౌచ్ ఉంటుంది పౌచ్ లోపల బ్యాగ్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో కూడా టూ సైజెస్ దొరుకుతుంది ఇది వచ్చేసరికి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి దీనికంటే పెద్ద సైజ్ వచ్చేసరికి మీకు నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోల్డబుల్ బ్యాగ్స్లోనే మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను మీకు ఒక టూ టు త్రీ వెరైటీస్ చూపిస్తాను సో ఇది చూడండి ఇది కూడా మనకి సేమ్ పౌచ్ టైప్లోనే వచ్చి కొంచెం పెద్ద సైజ్ అనమాట మనం బయటికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల బట్టలు కానీ అలా పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇలాంటి వ్యాలెట్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో వీటిల్లో కూడా మనకి ట్వల్వ్ డిజైన్స్ వరకు కూడా ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే లెదర్ వ్యాలెట్ అనమాట ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా మనకి డిజైన్స్ ఉన్నాయి అలాగే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనము క్లచ్ లాగా యూజ్ చేయొచ్చు అలాగే స్లింగ్ బ్యాగ్ టైప్లో కూడా యూజ్ చేయొచ్చు అండి సో దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా మనకి సిక్స్ డిజైన్స్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ బ్యాగ్ ఇది అయితే బ్యాక్ సైడ్ జిప్ కూడా ఉంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్న యెల్లో కలర్ బ్యాగ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీనికి ఏంటంటే పైన మనకి బీట్స్ హ్యాంగింగ్ ఇచ్చారు లోపల వచ్చేసరికి మ్యాగ్నెట్ ఇచ్చారండి సైడ్స్లో కూడా మనకి మ్యాగ్నెట్ వచ్చింది అలాగే మనకి మిడిల్లో కూడా మ్యాగ్నెట్ వచ్చిందనమాట మ్యాగ్నెట్సే కాకుండా లోపల మనకి జిప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇలాంటి పాట్లీస్ కూడా ఉన్నాయి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కానీ మనము నైట్ టైం పార్టీస్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయి కదా సో ఇది మనకి వన్ థర్టీ రూపీస్ పడుతుంది ఇవి రియల్ మిర్రర్స్ అనమాట వీటిలో కూడా చాలా డిజైన్స్ దొరుకుతాయండి వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు నచ్చినవి మీరు చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ఎల్లో కలర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కొంచెం పెద్ద సైజు మనకి పైన అంతా కూడా పర్ల్ డీటైలింగ్ ఇచ్చారు సైడ్స్లో కూడా మనకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న పింక్ కలర్ వచ్చేసరికి కొంచెం చిన్న సైజ్ అనమాట ఇది వన్ థర్టీ రూపీస్ అండి దీంట్లో కూడా మనకి మినిమమ్ సిక్స్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మొత్తం అంతా కూడా లేటెస్ట్ చికెన్ కారీ వర్క్ అనేది చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న పింక్ కలర్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కొంచెం తక్కువ బడ్జెట్లో మీరు రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి పెట్టాలి అనుకుంటే ఈ బ్యాగ్ మీకు బెటర్ ఆప్షన్ అండి సో ఇక్కడ మీరు చూస్తున్న రెడ్ కలర్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట దీన్ని మనం అంగూర్ ప్రింట్ అంటాము దీంట్లో కూడా మనకి సిక్స్ టు ట్వెల్వ్ కలర్స్ అనేవి అవైలబుల్గా గా ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి లక్నవి ప్రింట్ ఇది కూడా మనకి ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర డిజైన్స్ అంతా కూడా డీటైలింగ్ కానీ జిప్ క్వాలిటీ కానీ చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ మీరు వైట్ కలర్ది చూస్తున్నారు కదా ఇది కొంచెం పెద్ద సైజు ఇది మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుందండి సో ఇలాంటి బ్యాగ్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళు రీయూజ్ చేసుకుంటారు కాబట్టి మనము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కాటన్ బ్యాగ్ అనమాట సో ఈ గ్రీన్ కలర్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే మనము వ్యాలెట్ లాగా యూస్ చేసుకోవచ్చు అలాగే స్లింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది క్వాలిటీ వచ్చేసరికి మనకి లెదర్ ఎంత మంచి క్వాలిటీ ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే క్వాలిటీ అనేది ఉంది నెక్స్ట్ నేను మీకు రెడ్ కలర్ది చూపిస్తానండి అంటే రెడ్ కాదు మనకి ఏంటంటే మల్టీ కలర్ యూజ్ చేస్తున్నారు దీంట్లో టోటలీ ఫైవ్ జిప్స్ అనేవి వస్తాయి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది అనమాట సో బ్యాక్ సైడ్ జిప్ ఉంది ఫ్రంట్ టూ జిప్స్ ఉన్నాయి మిడిల్లో కూడా సెంటర్లో కూడా మనకి టూ జిప్స్ వచ్చి ఉన్నాయి సో దీనికి వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ నేను మీకు మరొక బ్యూటిఫుల్ బ్యాగ్ చూపిస్తాను ప్రజెంట్ ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉంది దీన్ని చాలామంది ఇష్టపడుతున్నారు కదా ట్రె ఆన్లైన్లో అయితే మనకి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ప్రైజెస్ అయితే బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే జస్ట్ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే దీంట్లో మనకి ఇంకొక మోడల్ కూడా దొరుకుతుంది పింక్ కలర్లో ఉంటుంది దానికి ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్లో చిన్న జిప్ టైప్లో వచ్చిందండి ఇది కూడా టూ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా స్పేషియస్గా ఉందండి ఇన్సైడ్ కూడా సో నెక్స్ట్ మనము మరొక బ్యూటిఫుల్ బ్యాగ్ చూద్దాము నెక్స్ట్ మీరు చూసే బ్యాగ్ ఏంటంటే మనకి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట టాటీ టైప్లో ఉంటుంది దీనికి టూ పీసెస్ టూ పీసెస్ సెట్ అనే చెప్పాలి ఒకటి మనం బ్యాగ్గా యూజ్ చేయొచ్చు దానికి అటాచ్డ్గా మనకి వాలెట్ టైప్లో ఇచ్చారు దీన్ని మనం పౌచ్గా కానీ మల్టీపర్పస్గా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి టూ నైంటీ రూపీస్ పడుతుందండి దీంట్లో మనము సిక్స్ కలర్స్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి చికెన్ కారీ వర్క్ కూడా చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నెక్స్ట్ వీళ్ళ దగ్గర బ్యాక్ ప్యాక్స్ కూడా దొరుకుతాయి అది కూడా చాలా తక్కువ కాస్ట్కి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్కే వీళ్ళ దగ్గర బ్యాక్ ప్యాక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి ఇది చూస్తున్నారు కదా మనకి ఫ్రంట్ సైడ్ జిప్ వచ్చింది దీన్ని మనము టూ ఇన్ వన్గా కూడా యూస్ చేయొచ్చు బ్యాక్ ప్యాక్గా యూస్ చేయవచ్చు అలాగే స్లింగ్ బ్యాగ్గా కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ మీరు చూస్తున్న బ్లాక్ కలర్ది కూడా మనకి వన్ సిక్స్టీ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట ఈ సైజులో ఉండే బ్యాక్ ప్యాక్స్ అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ వన్ సిక్స్టీకి వచ్చేస్తాయి ఇక్కడ మీరు చూస్తున్న సీక్వెన్స్ పర్పుల్ కలర్ బ్యాక్ ప్యాక్ కూడా మనకి వన్ సిక్స్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే స్లింగ్ బ్యాగ్స్లో లెదర్వి కూడా దొరుకుతాయండి ఇది వచ్చేసరికి మనకి లెదర్ దీని లోపల ఏంటంటే స్లింగ్ కూడా ఉంటుంది మీరు టూ ఇన్ వన్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ చెప్పాను కదండి జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇవే బ్యాగ్స్ మనకి మాల్లో అలాగా చూసుకున్నట్లయితే మినిమం థౌజండ్ రూపీస్ ఉంటుంది థౌజండ్ రూపీస్కి అస్సలు తక్కువ ఉండదు వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ ఏంటంటే వీడియోలో చూపించలేం కాబట్టి కొంత వెరైటీయే చూపిస్తున్నానండి మీరు షాప్కి విజిట్ చేస్తే ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరి వచ్చేసరికి మనకి జైపూరి వర్క్ టోటీ బ్యాగ్ ఇది కూడా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ పర్పస్కి వెళ్ళిపోయింది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చాలా బాగుంది కదా నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది నాకు మరొక బ్యాగ్ కూడా నచ్చిందండి అది కూడా మీకు చూపిస్తాను మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసరికి మనకి స్లింగ్ బ్యాగ్ అనమాట సేమ్ జైపూరి వర్క్లోనే చేశారు దీనికి ఏంటంటే పాంప్ పాంప్స్ కూడా ఇవ్వడం వల్ల చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి వీళ్ళ దగ్గర ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి వాటిల్లో కూడా కొన్ని డిజైన్స్ చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసరికి సిక్స్ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తుంది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది సో నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను సో ఇవేంటంటే స్టోన్స్ ఏదైతే స్టోన్స్ యూజ్ చేశారో ఈ బ్యాగ్లో అది కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ అనేవి యూజ్ చేశారు నెక్స్ట్ నేను మీకు ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్లోనే టూ పీస్ సెట్ చూపిస్తానండి సో ఇది చూస్తున్నారు కదా ఇది మనకి కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏదైనా పిల్లలకి సంబంధించినవి క్యారీ చేయడానికి ఈ బ్యాగ్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి కింద బేస్ కూడా ఉంది కాబట్టి వాటర్ బాటిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది కూడా మనకి సెకండ్ ఇచ్చిన పౌచ్ని మనము పౌచ్గా యూజ్ చేయొచ్చు అలాగే స్లింగ్ బ్యాగ్గా కూడా యూస్ చేయొచ్చు ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట లావీ అలాగే మనకి క్యాప్రసీ బ్యాగ్స్ ఎంత మంచి క్వాలిటీ ఉంటాయో సేమ్ అదే క్వాలిటీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు స్లింగ్ బ్యాగ్స్ అయితే వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ఇంపోర్టెడ్ స్లింగ్ బ్యాగ్ దీని కాస్ట్ టూ నైంటీ రూపీస్ పడుతుందండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి అలాగే డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి కొంచెం పార్టీ వేర్లో కావాలి అనుకుంటే దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఫుల్ షైనింగ్ ఉంది మీరు కంప్లీట్ పార్టీ వేర్కి కావాలి అనుకుంటే ఇలాంటి బ్యాగ్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు సో నేను ఇందాక చెప్పాను కదా నాకైతే ఒక బ్యాగ్ చాలా బాగా నచ్చిందని ఇదే ఆ బ్యాగ్ దీన్ని మనం హ్యాండ్ బ్యాగ్గా యూజ్ చేయొచ్చు లేదా ఎక్కడికన్నా ట్రావెల్ చేసేటప్పుడు మన యాక్సెసరీస్ని కానీ లేదా మన క్లాత్స్ని కానీ క్యారీ చేయడానికి బాగుంటాయి లేదా అనుకుంటే కిడ్స్ బట్టలు పెట్టుకొని ట్రావెల్ చేయడానికి కూడా చాలా యూనిక్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇది కూడా చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న స్లింగ్స్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ పడుతుంది సో సింపుల్గా కావాలి అనుకుంటే ఇలాంటి స్లింగ్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు సిక్స్టీ రూపీస్కి మీకు టూ జిప్స్ వస్తుంది అలాగే ఈ పామ్స్ పామ్ పామ్స్ యొక్క ఫినిషింగ్ కూడా ఇచ్చి ఉన్నారు ఇక్కడ మీరు చూస్తున్న టాటీ వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి దీంట్లో సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీరు వైట్ చూసారు కదా దీంట్లోనే ఆరెంజ్ కూడా వస్తుంది ఈ ఆరెంజ్ కూడా వస్తుంది సో ఇవి ఏవైనా కూడా మనకి వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది అనమాట బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే నాకు చాలా బెటర్ అనిపించింది ఇలాగ స్లింగ్స్ అనేవి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయండి ఎవ్రీ వీక్ కూడా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది జస్ట్ నేను శాంపుల్ పర్పస్కి మీకు ఒక ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ చూపిస్తున్నాను బట్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అనేవి మీకు ప్రతిరోజు కూడా అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకా మనం కొన్ని మంచి మంచి వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ చూద్దామండి దాంతోపాటు ఇక్కడ హ్యాంగ్ చేసిన కొన్ని కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసరికి లెదర్ బ్యాగ్ అనమాట ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో మనకి సిక్స్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి సో పైన అంతా కూడా హ్యాంగ్ చేసి ఉన్నారు ఇది వచ్చేసరికి క్లచ్తో పాటు మనము స్లింగ్గా కూడా వేసుకోవచ్చు లోపల చైన్ ఉంటుంది కాబట్టి మీరు క్లచ్గా కావాలంటే క్లచ్గా యూజ్ చేయచ్చు లేదా మీరు స్లింగ్గా కూడా యూస్ చేయొచ్చు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి విక్టోరియా సీక్రెట్ స్లింగ్ బ్యాగ్ మనకి ఇమిటేషన్ వస్తుంది సో నార్మల్లీ బ్రాండెడ్ అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది బట్ సేమ్ అలాగే మనకి ఇమిటేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది కూడా వచ్చేసరికి మనకి టూ ఇన్ వన్ టైప్లో వేసుకోవచ్చు స్లింగ్ బ్యాగ్గా వేసుకోవచ్చు అలాగే ఇలాగ హ్యాండ్కి వేసుకొని కూడా మనం యూజ్ చేయొచ్చు సో నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ బ్యాగ్ వచ్చేసరికి కంప్లీట్ ఫర్ అనేది యూజ్ చేశారు సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ వన్ నైంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్లో ఉంది కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది సో పిల్లలకి కానీ యంగ్స్టర్స్కి కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను మీకు ఇంకా వెరైటీస్ చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా పింక్ కలర్లో మొత్తం చికెన్ కారీ వర్క్ చేస్తున్నారు టూ ట్వంటీ రూపీస్ పడుతుంది సో పైన ఇచ్చిన హ్యాండిల్ కూడా చాలా బాగుందనమాట ఇది విక్టోరియా సీక్రెట్ ఇమిటేషన్ బ్యాగ్ ఇది వచ్చేసరికి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది బట్ షైనింగ్ కానీ క్వాలిటీ మా కానీ చాలా బాగుందండి సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇవి వచ్చేసరికి పాట్లీ బ్యాగ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్ కలర్స్ దొరుకుతాయి అలాగే సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మీకు దొరుకుతాయి దీంట్లోనే మీకు తక్కువ రేంజ్లో కావాలి అనుకుంటే దీన్ని చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది సిల్క్ క్వాలి సిల్క్ మెటీరియల్ అనమాట అందుకని హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రీవియస్గా మీరు వెల్వెట్ చూసారు కాబట్టి అది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే సిక్స్టీ సిక్స్ లీటర్ శారీ కవర్ బాక్స్ అనమాట శారీ స్టోరేజ్ బాక్స్ సో మల్టీపర్పస్కి యూస్ చేసుకోవచ్చు బ్రాండెడ్ది మీకు ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇన్నర్ అయితే మనకి ఏంటంటే ఐరన్ స్టాండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు దానివల్ల మనకి క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా ఈజీగా ఉంటుంది సో నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీరు చూడొచ్చు సో ఇలా మనకి ఐరన్ స్టాండ్స్ అనేవి ఇచ్చారనమాట ట్వెల్వ్ శారీస్ వరకు కూడా మీరు దీంట్లో పెట్టుకోవచ్చు హ్యాపీగా ట్వెల్వ్ శారీస్ని మీరు స్టోర్ చేసేసుకోవచ్చు ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా ఉన్నాయండి స్కేటింగ్ అనే కంపెనీది అనమాట ఇవన్నీ కూడా దీంట్లో ఉండే కలర్స్ అలాగే డిజైన్స్ దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే వీటిలో కూడా మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి మీకు వాట్సాప్ ద్వారా పిక్స్ షేర్ చేస్తారు ఇది వచ్చేసరికి ట్రావెల్ బ్యాగ్స్ అండి ట్రావెల్ బ్యాగ్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ నేనేంటంటే మీకు శాంపిల్ పర్పస్ కోసం ఒక వెరైటీ అనేది చూపిస్తున్నాను ఇది డ్యూరబుల్గా ఉంటుంది వాటర్ ప్రూఫ్ దీని కాస్ట్ కూడా ఫోర్ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తుంది ఇవే కాకుండా వీళ్ళ దగ్గర మనకి నార్మల్ వ్యాలెట్స్ కానీ స్లింగ్ బ్యాగ్స్ కానీ అలాగే మాస్క్ కానీ అన్నీ కూడా దొరుకుతాయి మాస్క్లో కూడా మీరు చూడొచ్చండి వీళ్ళ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇలాగ లెటర్ టైప్ మాస్క్ కూడా దొరుకుతాయి అన్నీ కూడా హ్యాంగ్ చేసి ఉంటాయి మీరు ఈ మోడల్లో కావాలి అంటే వాళ్ళు తీసి మీకు చూపిస్తారు ఇంకా వీళ్ళ దగ్గర బ్యాంగిల్ రోలర్స్ కానీ జ్యువెలరీ యాక్సెసరీస్ జ్యువెలరీ బాక్సెస్ అవి కూడా దొరుకుతాయి సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను మీకు వీడియో తీస్తే అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఒకవేళ మీకు అవి కావాలన్నా కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట సో ఈ వ్యాలెట్ కూడా చూడండి చాలా చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా లెదర్ వ్యాలెట్స్ ఇలాంటి ఫర్ వ్యాలెట్స్ చిన్న చిన్నవి కావాలన్నా కూడా దొరుకుతాయి సో మీరు మినిమం టూ థౌజండ్కి పర్చేస్ చేయాలండి అప్పుడు మీకు కొరియర్ అనేది చేసేస్తారు సో ఇది కూడా ఫర్ వచ్చి మనకి మధ్యలో జిప్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చండి చూస్తేనే అర్థమైపోతుంది క్వాలిటీ అనేది ఇలాంటి పౌచెస్ కూడా దొరుకుతాయి దీన్ని కూడా మనము మల్టీపర్పస్గా ఈ పౌచెస్ని యూజ్ చేసుకోవచ్చు స్టేషనరీ కానీ లేదా మనము డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది